ओम नमो वेंकटेशाय श्री वेंकटेश्वर भक्ति चैनल प्रेक्षकुलकी नमस्कारम। पावन कृष्णम्म महाराष्ट्र नुंची कर्नाटक प्रांतंलोकी प्रवहिंचे మొదటి ప్రదేశం కుడచి పావన కృష్ణమ్మ మహారాష్ట్ర నుంచి కర్ణాటక ప్రాంతంలోకి ప్రవహించే మొదటి ప్రదేశం ఇదే। ఇక్కడ వెలసిన దేవత మాయక్క దేవి ప్రజల చింతలను తీర్చి పూర్ణ సంతోషాలను అనుగ్రహించే మాతృమూర్తి ఈ మాయక్కదేవి। అమ్మ దర్శనం ఎప్పుడూ ఆనందదాయకమే। తనను దర్శించి అర్చించిన బిడ్డలకు సర్వశుభాలు కలిగించే అమృతవల్లి ఈ మాయక్క తల్లి। పవిత్ర కృష్ణానది తీరంలో ఉన్న మహిమగల దేవతగా మాయక్క ప్రాచుర్యాన్ని పొందింది। సర్వజన హితంగా నిర్మలంగా ప్రవహించే కృష్ణా నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి కొబ్బరికాయను కొట్టి పసుపు కుంకుమలతో కృష్ణా మాతను భక్తిగా అర్చించి చించిలి దేవస్థానంలోని మాయక్కను దర్శించుకుంటారు। మానవులకు ఉండవలసిన సద్గుణాలలో కృతజ్ఞత ఒకటి। ఇతరుల వలన పొందిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవడమే కృతజ్ఞత। అవసరమైనప్పుడు మనం వారికి తిరిగి సహకరించడాన్నే ప్రత్యుపకృతి అంటారు। కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లా రాయబాగ్ తాలూకా కుడచి పట్టణానికి దగ్గరలో చించిలి దేవస్థానం నెలకొని ఉంది। గ్రామం పేరు కూడా చించిలి కావడం విశేషం। ఇదే చించిలి దేవస్థానం। 50 అడుగుల ఎత్తులో గజరాజు చిహ్నాలతో కనిపించే ఈ ప్రవేశ ద్వారం ఎంతో రమణీయం। ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా ఉంటుంది। సముదాత్తమైన విమానంతో దీపస్తంభాలతో కుదురైన శిల్పాలతో వర్ణచిత్రాలతో శోభాయమానంగా దివ్య శోభతో సందడిగా ఉండే ఈ ప్రాంగణంలో అమ్మ అనుగ్రహం కోసం భక్తులు పొర్లు దండాలు పెడుతుంటారు। మాయక్క దేవికి సింధూరం అంటే ఎంతో ప్రీతి। భక్తులు తమ మొక్కులు తీర్చుకునే సంప్రదాయంలో భాగంగా సింధూరాన్ని ఆలయంలో చల్లుతూ ఉంటారు। తులసి బృందావనాలకు కూడా భక్తిగా సింధూరాన్ని సమర్పిస్తారు। మాయక్క దేవి ఈ ప్రాంతానికి విచ్చేయడానికి ఒక స్థల పురాణ గాథ ప్రచారంలో ఉంది। పురాతన కాలంలో కొంకణ దేశంలో కీలే కడ్డి అనే ఇరువురు రాక్షసులు లోకకంటకులై సంచరిస్తూ ప్రజలను బాధిస్తూ ఉండగా మునుల ప్రార్థనలపై అమ్మవారు మహాకాళిగా ఉగ్ర రూపాన్ని ధరించి ఆ దానవులను వధించడానికి రాగా వారు భయంతో పారిపోయి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ స్థలంలోనే మహాకాళి ఆ దానవులను పట్టుకొని సంహరించింది। తరువాత మునుల స్తోత్రంతో శాంతరూపిణి అయ్యింది। అంతటా ఇక్కడి ప్రజలు మునుల ప్రార్థనలకు ప్రసన్నురాలై తాను ఇక్కడే ఉండడానికి స్థలాన్నివ్వమని గ్రామదేవతయైన హిరిదేవిని అడిగింది మహాకాళి। హిరిదేవి తన షరతులు తెలియజేసింది। మాయక్క తన వెనుక భాగంలో నివసించాలని
భక్తుల దర్శనం నివేదనం తొలుత తనకే అని చెప్పగా మహాకాళి ఆ షరతులను అంగీకరించింది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. మహాకాళి మాయక్కగా భక్తులు ప్రీతిగా పిలుచుకునే అభీష్ట దేవతగా అవతరించింది. జై దేవి జై దేవి జై జై మాయక్క అవఘ్యాత్రైలోక్యాత్ గాజే తవడంకా జై దేవి జై దేవి జై దేవి జై దేవి జై జై మాయక్క అవఘ్యాత్రైలోక్యాత్ గాజే తవడంకా జై దేవి జై దేవి. ఇక్కడి స్థానిక ప్రజలు ఎంతో భక్తి ప్రపత్తులతో అమ్మవారిని సేవిస్తుంటారు. అమ్మవారిని విష్ణు స్వరూపిణిగా భావించే కొందరు భక్తులు మాయక్కను లక్ష్మీ స్వరూపమని నమ్మి పూజిస్తుంటారు. మరికొందరు శక్తి స్వరూపిణి అని ఆరాధిస్తుంటారు. తనని భక్తులు పిలిచే పిలుపేదైనా అమ్మాని కొలిచే భక్తుల కోరికలు శీఘ్రమే ఈడేర్చే కల్పవల్లి ఈ మాయక్క. గర్భగుడిలో గంభీరంగా దివ్య స్వరూపంతో మాయక్కదేవి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తోంది. ఏడు పడగల సర్ప కిరీటంతో ఊర్ధ్వ హస్తాలు కలిగి త్రిశూల నాగాలను నిలుహస్తాలతో ఖడ్గరక్తపాత్రల్ని ధరించి దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు ప్రతీకగా భక్తులకు సంప్రీతిగా కనిపిస్తోంది మాయక్కదేవి. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహిమాం వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమాం మహాకాళి భద్రకాళి కాపాలిని రౌద్రభావరస విలాస ప్రళయకారిణి నిరంజని ముతజన సంరక్షణి మోహభంజని దానవ సంహారిణి అఖండ శక్తిదాయిని ప్రచండ విలయ రూపిణి స్వర్ణాభరణ భూషితయై సర్వాలంకార శోభితయై కన్నుల పండుగగా పుణ్యాలు పండగా భక్తుల హృదయాలు ఉప్పొంగగా ఉజ్వలంగా కనిపించే మాయక్క దర్శనం అఖండ పుణ్యప్రదాయకం. వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్షమాం భక్తాభీష్ట వరప్రదాయినిగా అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి. భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరిన తరువాత బియ్యము బెల్లము అపరాలతో కూడిన ఎన్నో వస్తువుల్ని అమ్మకు నిండు మనసుతో సమర్పిస్తారు. నిత్యాన్నదానం భక్తులకి అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది. మొక్కులు తీర్చే సమయంలో భక్తులు స్వయంగా ఢోలీని మ్రోగిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఒక అరుదైన అంశం. ఈ ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మందిరం మహాదేవ హిరిదేవి బ్రహ్మదేవ హనుమప్ప మందిరాలను భక్తులు సందర్శిస్తూ కైమోడ్పులర్పిస్తారు. ప్రతి ఆదివారం అమ్మవారికి పల్లకీ సేవ జరుగుతుంది. తురగ పల్లకీ సేవగా దానిని పిలుస్తారు. ప్రతిరోజు నిత్య పూజలతో పాటు కుంకుమార్చనలు సహస్రనామ స్తోత్రాలతో భక్తులు మాయక్కను కొలుస్తుంటారు. మాఘ పౌర్ణిమ నాడు ఇక్కడ జరిగే అతిపెద్ద ఉత్సవానికి భక్తులు కర్ణాటక మహారాష్ట్రాల నుంచే కాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చి మాయక్క తల్లిని దర్శించి తరిస్తారు. ఇవే కుడచి నగరంలో కొలువుదీరిన దేవాలయాలు. స్థానికంగా నివసిస్తోన్న తెలుగు ప్రజలు నిర్మించుకున్న వివిధ దేవాలయాలివి. దుర్గాదేవి, లక్ష్మీదేవి, ముత్యాలమ్మ, కొలువుదీరిన దుర్గామందిరమిది, శివాలయం, హనుమ మందిరం, శనీశ్వరమూర్తి, కొల్హాపూర్ లక్ష్మీ ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ಮಂತ್ರಾಲಯ ಗುರುವು, ಕೆಕ್ಕೆರ ಬಷ್ಟಮ್ಮ, ಹೀರೇನ್ ಮಠ್ ಆಲಯಾಲು ಇಕ್ಕಡ ಭಕ್ತುಲ ಪೂಜಲಂದುಕುಂಟೂ ಈ ಕೃಷ್ಣಾತೀರ ಪ್ರಾಂತಮೈನ ಕೊಡಚಿಲೋ ಆಧ್ಯಾತ್ಮಿಕತನು ಅಖಂಡಂಗಾ ವ್ಯಾಪ್ತಿ ಚೇಸ್ತೂ ಪುನೀತಮವುತೂ ಭಕ್ತುಲನು ಧನ್ಯಜೀವುಲುಗಾ ಅನುಗ್ರಹಿಸ್ತುನ್ನಾಯಿ. ವಂದೇ ಮಂಗಳಕಾರಿಣಿ ವರ್ಣಾಲಂಕೃತರಾಗಿಣಿ ಚಿನ್ಮುದ್ರಾಂಕಿತ ಹಾಸಿನಿ ಶ್ರೀ ದುರ್ಗೇ ನಮೋಸ್ತುತೆ. ನಮೋಸ್ತುತೆ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ದುರ್ಗೇ ನಮೋಸ್ತುತೆ. ನಮೋಸ್ತುತೆ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ದುರ್ಗೇ ನಮೋಸ್ತುತೆ. ఇప్పుడు కృష్ణవేణి ఉత్తరవాహిని అయి ప్రవహించే క్షేత్రం హిప్పరగిని దర్శిద్దాం. భాగల్కోట్ జిల్లాలోని జమ్మఖండి తాలూకాలో ఈ హిప్పరిగి ఉంది. కృష్ణవేణి మాత ఒడిలో ఇక్కడ ఈ దివ్యక్షేత్రం అవతరించింది. కృష్ణమ్మ మాతృమూర్తిగా మారిన అద్భుత దృశ్యమిది. ఆ తల్లి ప్రవాహపు గలంగలల మధ్య భక్తుల శివశివానే నాదంతో పూజలందుకుంటోన్న సిద్ధేశ్వర స్వామి దర్శనం మనందరికీ నయనానందాన్ని కలిగిస్తుంది. సకల జన హృదయ కేదారాలలో ముక్తి ఫలాలను పండించే భక్తిరసవేణి కృష్ణవేణి. ఉత్తరవాహినిగా దర్శనమిచ్చే ఈ తల్లి దర్శనం మనోహరం. ఉత్తరవాహినిగా ప్రవహించే నదీ తీరాల్లో నిర్మించబడిన ఆలయాలు కూడా మహిమాన్వితమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ హిప్పరిగి ఆలయాలు కూడా భక్తులకు ఆధ్యాత్మిక పెన్నిధులుగా కీర్తించబడుతున్నాయి. కృష్ణానదిలోని ఈ పరమేశ్వరుణ్ణి ఆదీశ్వర స్వామిగా ఉత్తరేశ్వరునిగా సంభావించి భక్తులు పూజిస్తుంటారు. తీరాన ఉన్న భవ్యలింగాన్ని సిద్ధేశ్వర స్వామిగా సేవిస్తుంటారు. స్వామివారికి ఉభయ సంధ్యాకాలంలో ఆగమోక్తంగా అర్చనలు నిర్వహిస్తారు. శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠానీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠానీకు నీరాజనం నీరాజనం. హిప్పరిగిలో ఓ గురు పరంపర వర్ధిల్లుతున్నది. ఇక్కడి సద్గురు సమర్థగిరి మల్లేశ మహారాజ పరంపర తమ ఆధ్యాత్మిక పరిమళాల్ని భక్తులకు పంచుతోంది. తోటి మానవులను ఉద్ధరించే దిశలో ఇక్కడి పీఠం ఆదర్శవంతమైన సేవలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి మఠంలో నిత్యం రోటీ భేటీ అనే సద్గుణ సంపన్న ఉద్దేశంతో ఇక్కడి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలను మఠాధిపతులు జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటారు. సాయంకాల వేళ భజనలు జరుగుతుంటాయి. కలియుగంలో భగవత్కీర్తనలతోనే మోక్షం లభిస్తుందని పురాణాలు ప్రవచిస్తున్నాయి. మనసును పరమాత్మపై లగ్నం చేసి నిండు మనసుతో భజనలు చేస్తూ కీర్తిస్తే చాలు, సర్వశుభాలు కలుగుతాయి. సామాన్యులైన వ్యక్తులు కూడా సులభంగా భగవదనుగ్రహం పొందే విధానమిది. భారత రాష్ట్రపతిగా ఈ దేశానికి తమ అమూల్యమైన సేవలందించిన మహనీయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వారు అంతర్జాతీయ స్థాయిలో భారత ఆధ్యాత్మిక ధర్మాన్ని వైభవాన్ని చాటి చెప్పిన మహోన్నతులు. అటువంటి మహనీయ సుసంపన్న సంస్కారమూర్తికి గురుస్థానం ఈ మఠమే. ఈ పవిత్ర కృష్ణవేణి నదీ తీరాన పరిడవిల్లిన సద్గురు సమర్థగిరి మల్లేశ మహారాజ్ మఠగురువుల ఆశీర్వాద బలంతో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినట్లు తెలుస్తోంది.
ధర్మో రక్షతి రక్షిత, ఇదియే మానవ జీవితానికి ప్రాణం ప్రణవం. ఇప్పుడు ఒకనాటి ప్రాచీన ప్రదేశం, ఆధ్యాత్మిక కట్టడాలకు నిలయమైన గలగలిని దర్శిద్దాం. పావన కృష్ణానదీ తీరంలోని పుణ్యక్షేత్రం ప్రజలందరికీ ఆనందాన్ని, ఆధ్యాత్మిక గమనాన్ని ప్రసాదిస్తూ మునుముందుకు సాగుతూనే ఉంది. ఇక్కడ కృష్ణమ్మ నీళ్లు లేలేత కొబ్బరి నీళ్ల వలె, మధుర మంజీర ద్వీపం వలె దర్శనమిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చడానికి ధర్మానికి ఆలంబనగా ఆ భవుడు ఈ భూమిలో కాశీ విశ్వనాథుడిగా అవతరించాడు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే ఈ క్షేత్రంలో ప్రాచీనమైన ఈ మందిరంలో వెలసిన ఆ ఆదినాథుడు, ఆర్తజన బాంధవుడు, విశాలాక్షి విభుడు అయిన విశ్వనాథుని భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మ. నా స్వామి ఎక్కడుంటే ఈ దాసుడు అక్కడే అంటూ వీరభద్రుడు ఇక్కడ వేంచేసి ఉన్నాడు. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహార సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కర. ఇక్కడ నెలకొని ఉన్న కాళీమఠం అతి పురాతనమైనది. ప్రకృతి అందాలతో, పచ్చని పైర్లతో, సిరుల మాగాణులతో ఆహ్లాదకరంగా, మానసికోల్లాసంగా, ఆధ్యాత్మికతను చాటుతూ గలగలి క్షేత్రం భక్తులను అలరిస్తోంది. సామాన్య రైతు స్వేదంతో నిర్మించిన వంతెన, సర్వప్రజలను పాలించిన విశ్వనాథుని కరుణాకృపతో చల్లని తల్లి కృష్ణమ్మ మాతృమూర్తిగా నిలిచిన పుణ్యక్షేత్రం గలగలి దర్శనం ఆహ్లాదభరితం.